हेलो फ्रेंड्स वीडियो ओपन చేసినందుకు చాలా థాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం వాట్సాప్ లో ఒక న్యూస్ వైరల్ గా మారింది అదేంటంటే 31st జూలై నుంచి మనకి వాట్సాప్ పని చేయదని దీనికి సంబంధించిన రెండు పిక్చర్స్ నాకు కూడా వాట్సాప్ లో వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఇది నిజమా కాదా అని ఆన్లైన్ లో డీటెయల్స్ కోసం వెతికాను అలా వెతికిన తర్వాత నాకు కొన్ని డీటెయల్స్ దొరికే ఆ డీటెయల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం కానీ ఇంతవరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది అంతే కాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూస్తే ఆడియో వైర్లెస్ గా ఎలా ట్రాన్స్మిట్ చేయొచ్చో మీకు తెలుస్తుంది అంటే మన ఫోన్ లో ఉన్న ఆడియో మనం యూట్యూబ్ గాని MP3 గాని ఏదైనా ప్లే చేసినప్పుడు ఆ ఆడియో హోమ్ థియేటర్స్ లో కానీ ఏదైనా స్పీకర్స్ లో కానీ ఎలా ప్లే చేయొచ్చో మీకు తెలుస్తుంది ఆ వీడియో తప్పకుండా చూడండి మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ రెండు పిక్చర్స్ కూడా నాకు వాట్సాప్ లో వచ్చినవే ఈ పిక్చర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఆన్లైన్ లో సెర్చ్ స్టార్ట్ చేశాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే గూగుల్ లో నేను వాట్సాప్ విల్ బి డౌన్ ఫ్రమ్ 31st జూలై 2017 అని కీ చేసి సెర్చ్ చేస్తే నాకు ఈ విధంగా రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ మీరు సెకండ్ లింక్ చూసినట్టయితే వాట్సాప్ విల్ స్టాప్ వర్కింగ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఫోన్స్ ఇన్ 2017 అని ఉంది అయితే ఈ న్యూస్ ఎప్పటిదో చూసారా 31st డిసెంబర్ 2016 ఈ లింక్ మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్స్ పై క్లిక్ చేసి ఈ న్యూస్ పూర్తిగా చదవచ్చు ఇక్కడ కూడా చూసినట్టయితే వాట్సాప్ విల్ స్టాప్ వర్కింగ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఫోన్స్ ఇన్ 2017 అని ఉంది కొంచెం స్క్రాల్ చేసి చూడండి ఇక్కడ వీళ్ళు ఏ ఫోన్స్ లో ఈ వాట్సాప్ పనిచేయదో ఇక్కడ మెన్షన్ చేశారు చూసారు కదా ఇక్కడ బ్లాక్ బెర్రీ నోకియా S40 నోకియా సింబియాన్ S60 ఆండ్రాయిడ్ 2.1 అండ్ 2.2 విండోస్ 7 అండ్ ఐఫోన్ 3GS iOS 6 ఈ ఫోన్స్ అన్నింటిలో వాట్సాప్ పనిచేయదని చెప్తున్నారు ఎప్పటి నుంచి జూన్ 30, 2017 నుంచి అయినా నాకు డౌట్ క్లియర్ అవ్వలేదు అప్పుడు నేను వాట్సాప్ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చిన విండోలో ఇక్కడ టైప్ కీవర్డ్స్ టు ఫైండ్ ఆన్సర్స్ అని ఉంది కదా అక్కడ నేను ఓల్డర్ ఫోన్స్ అని కీ చేసి ఎంటర్ చేశాను ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత కింద మీరు గమనిస్తే సపోర్ట్ ఫర్ ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని వచ్చింది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కింద కొన్ని డీటెయిల్స్ వచ్చాయి మీరు గమనించండి ఇది వాట్సాప్ అఫీషియల్ వెబ్సైట్ వేరే న్యూస్ వెబ్సైట్ ఏది కాదు వాట్సాప్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ సపోర్ట్ ఫర్ ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంది కదా కింద చూడండి ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ నో లాంగర్ సపోర్టెడ్ యాజ్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ 2017 అంటే ఈ న్యూస్ ఎప్పటిది కాదు 2016 లోనే ఈ న్యూస్ వాట్సాప్ రిలీజ్ చేసింది దీని ప్రకారం ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.3 విండోస్ ఫోన్ 7 ఐఫోన్ 3GS iOS 6 వీటన్నింటిలో కూడా వాట్సాప్ అనేది పనిచేయదు అంతేకాకుండా ఇంకొంచెం స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు ఎప్పటి నుంచి ఇవి పనిచేయవు అని అంటే నోకియా సింబియాన్స్ S60 జూన్ 30 తర్వాత పనిచేయదు అలాగే బ్లాక్ బెర్రీ ఓఎస్ బ్లాక్ బెర్రీ 10 ఆఫ్టర్ డిసెంబర్ 31st అలాగే విండోస్ ఫోన్ 8 అండ్ ఓల్డర్ ఆఫ్టర్ డిసెంబర్ 31st 2017 S40 ఆఫ్టర్ డిసెంబర్ 31st 2018 ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7 అండ్ ఓల్డర్ ఆఫ్టర్ ఫిబ్రవరి 1 2020 ఈ విధంగా మనకి వాట్సాప్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎప్పుడెప్పుడు పనిచేయదు అనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట ఇది లేటెస్ట్ న్యూస్ ఏం కాదు కాకపోతే ఇప్పుడు ఇది వైరల్ గా మారింది ఈ వైరల్ న్యూస్ పైన నాకు దొరికిన డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేశాను అయితే వైరల్ అయిన న్యూస్ ప్రకారం 31st జూలై తర్వాత కంప్లీట్ గా వాట్సాప్ పనిచేయదు అన్న దానిలో నిజం లేదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది నిజంగా వాట్సాప్ 31st జూలై తర్వాత పనిచేయదేమో అనుకుంటున్నారు ఆ డౌట్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్